దెర్ ఇస్ నో డిస్టింక్షన్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందరం ఒక్కటే, ప్రభువులో మనందరం ఒక్కటే రీతిగా చేయబడ్డా. ఈ రోజుల్లో కుల గజ్జి ప్రపంచాన్ని పట్టి పీడిస్తా ఉంది. నీది ఆ కులం, నాది ఈ కులం. ఎంత భయంకరమైన కుల గజ్జి అంటే చిన్న చిన్న స్కూళ్ళల్లో కూడా, చిన్నపిల్లల మనసుల్లో కూడా ఆ కులం అనే గజ్జి లేకపోతే ఆ జాడ్యాన్ని నూరుపోసి భయంకరమైన విరోధము అనేక మందిలో తీసుకొస్తూ ఉన్నారు. ఏ వేరే కులం వాళ్ళు మంచోళ్ళు కాదా, మనుషులు కాదా? ప్రతి ఒక్కరు కూడా తమ కులాన్ని బట్టి మంచితనాన్ని కలిగి ఉంటారా? ప్రపంచాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఆ జబ్బేంటో మన దేశంలోనే తయారైంది కులగజ్జి. ఆ వేళ్ళు లేకపోతే ఆ సోర్సెస్ చాలా బలంగా నాటుకుపోయి సమాజంలో. దేవుని సేవకు నన్ను అభిలషిస్తున్నాను, మనసారా కోరుకుంటున్నాను నా భారతదేశం కులరహిత దేశంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయ. కులరహిత, వర్గరహిత, జాతిరహిత దేశంగా మన దేశం ఉండాలని, భారతదేశం అభివృద్ధి పొందాలంటే ఈ మాటలు ఎవరు వింటున్నా సరే, ఎవరు వింటున్నా సరే చెబుతున్నా, భారతదేశం అభివృద్ధి పొందాలంటే కొత్త కొత్త నాయకులు కాదు కావాల్సింది. భారతదేశం అభివృద్ధి పొందాలంటే టెక్నాలజీ డెవలప్మెంట్ కాదు, ముందు ఈ కుల గజ్జిని తీసేసేయి. ఆ భయంకరమైన పరిస్థితి, ఆ కుల వివక్ష, నువ్వు తక్కువ వాడివి నేను గొప్పవాడిని, నువ్వు అంటరాని వాడివి నేను అది అని చెప్పి అనేక మందిని భయంకరంగా ఇబ్బంది పెడుతున్న ఆ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కనుక అరికట్టగలిగితే భారతదేశం ఖచ్చితంగా అభివృద్ధి పొందుతుంది. దేశం కోసం ప్రక్కన పెడితే మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? కొంతమంది ఉంటూ ఉంటారు, ఆవిడండి మా కులం కాదండి అందుకని పక్కన కూర్చోనండి, లేకపోతే వాళ్ళతో మాట్లాడినండి, నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఇలాంటి భావాలు నీలో ఉన్నాయంటే నేను చెబుతున్నాను మనస్ఫూర్తిగా, నువ్వు క్రైస్తవుడు కాదో, నువ్వు క్రైస్తవురాలు కాదు, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ మై ఫ్రెండ్.